ప్రణీత్ హన్మంతు అనే అతను చిన్నపిల్లల మీద ఏదో కొన్ని దరిద్రంగా ఒక వీడియో చేశారు అని చెప్పి చాలామంది స్పందించారు. దాన్ని ఇనిషియేట్ చేసింది డెఫినెట్లీ సాయి ధరమ్ తేజ్. సంతోషం, సామాజిక బాధ్యత. ఆయన ట్వీట్ చేశారు ఇట్లాంటి వాళ్ళు పనిచేయాలన్నారు, చిన్నపిల్లల మీద ఇది ఏంది అన్నారు, ఇలాంటి వీడియోలు చేయడం ఏంటి అన్నారు. డెఫినెట్లీ అప్రిషియేటెడ్ థింగ్, సామాజిక బాధ్యత, సంతోషం. జూన్4న ఫలితాలు వచ్చిన రోజు ఇప్పుడు నవ్ ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నారు, సంతోషం. వాళ్ళ మామ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తున్నారు టీడీపీతో కలిసి అని. సో ఆయన దృష్టిలో అంతకుముందు ఏపీ సేఫ్ హ్యాండ్స్లో లేదని చెప్పి ఫీల్ అయ్యారేమో, ఏ ప్రాతిపదికన లేదని చెప్పింటే బాగుండేది. సరే పోనీయండి, వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ నమ్మకం సేఫ్ హ్యాండ్స్ అనే నమ్మకం ఆయనకి ఏర్పడింది. మొదట సామాజిక బాధ్యత, రెండు సేఫ్ హ్యాండ్స్ అనే నమ్మకం. ఫైన్, బాగుంది, ఎవరి అభిప్రాయం పోలేదు, మనం కాదనుకోవడం. కానీ సార్ సాయి ధరమ్ తేజ్ గారు, ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత అలాగే ఉందా? ఇప్పుడు ఆ నమ్మకం అలాగే ఉందా? లేకుంటే ఏమైనా కోల్డ్ స్టోరేజ్లో పెట్టారా? సామాజిక బాధ్యత అలాగే ఉందా? ఉంటే 5 నెలల పసికందు మీద అత్యాచారం జరిగినప్పుడు మీ సామాజిక బాధ్యత కోల్డ్ స్టోరేజ్ నుంచి తీయాలి అనిపించలేదు? గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్లో వాష్రూమ్లలో రహస్య కెమెరాలు పెట్టి డార్క్ వెబ్సైట్లకు అమ్మేశారు అని చెప్పి ఇంత తీవ్రమైనటువంటి ఆందోళన వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు సామాజిక బాధ్యత బయటకు రాలేదా సార్? ఇప్పుడు రాలేదా సామాజిక బాధ్యత? ధర్మమైన ఏది? 5 సంవత్సరాల పసికందును అత్యాచారం చేసి ఎక్కడో పడితే మృతదేహం కూడా బయటకు రాలే, ఏమైంది సార్ సామాజిక బాధ్యత? ఉందా? కోల్డ్ స్టోరేజ్లో పెట్టారా? ఇదేనా సామాజిక బాధ్యత? ఇదేనా ఏపీ సేఫ్ హ్యాండ్స్లో ఉండడం? నడి రోడ్డు మీద నరికేసినప్పుడు స్పందించలే, పోనీ పొలిటికల్ అలిగేషన్ అనుకుందాం, రాజకీయపరమైన దాడులు అనుకుందాం, 5 నెలల పసికందు మీద జరిగితే స్పందించలే? ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టళ్లలో అమ్మాయిల హాస్టల్ రహస్య కెమెరాలు పెట్టాలని పెట్టినా స్పందించలే? ఏపీ సేఫ్ హ్యాండ్స్లో ఉందా ఇప్పుడు? ఇదేనా సేఫ్ హ్యాండ్స్లో ఉండడం అంటే? ఇన్ని దారుణాలు సేఫ్ హ్యాండ్స్లో ఉండడం అంటే? ఇన్ని అఘాయిత్యాల అమ్మాయిల మీద, పసికందుల మీద, పసికందుల దగ్గర నుంచి అమ్మాయిల మీద వరకు పోయి ఇంకా పై స్థాయి వరకు కూడా, ఇప్పుడు ఏమైంది సార్? పోనీ మీరు అక్కడికే పరిమితం అయ్యారా? మిగతా తర్వాత ఏం పట్టించుకోలేదా అంటే, ఏం 3-4 రోజుల కిందట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువఫుల్ అని చెప్పి ఎవడో తప్పుడు ప్రచారం చేస్తే దాని మీద కూడా పంతులు వేసినట్టున్నారు ట్విట్టర్లో. మరి అప్పుడు సామాజిక బాధ్యత ఏమైంది? మీరు అప్పటి నమ్మకం ఏమైపోయింది? ఉందా లేదా? ఏం స్పందించరా? అండ్ మిగతా సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు, ఇంకొకరు అనబడే వాళ్ళు నోర్లు తెరవరా? ఏం మాట్లాడరా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్న వాళ్ళు అబ్బే కళ్ళ గంతులు కట్టుకొని కూర్చుంటారా? ఏం జరిగినా బాధ్యతలు గుర్తురావా? గుర్తుకురావా? సోషల్ రెస్పాన్సిబిలిటీ గుర్తుకురాదా? గొప్పలు రాయ్యా మీరు నిజంగా. అసలు మీరు సినిమాలు నటిస్తారంటారు కానీ సినిమాల బయట నటనలో కనుక ఏదైనా ఆస్కార్ పెడితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పోటీ పడే వాళ్ళే ఉండరు రా బాబు, నిజంగా అల్టిమేట్ అంతే.